రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా అఖిలపక్ష రైతు సంఘాల దేశవ్యాప్తంగా రైల్ రాకు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిపిఐ సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మూడు రైతు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు కామపక్షాలు కార్మిక సంఘాల మద్దతుతో ఈ యొక్క రైతు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ పోరాటాలు నిరసనలు ఢిల్లీలో నిరసన చేయడం జరుగుతుంది. ఎంతోమంది రైతులు ఈ నిరసనలో ప్రాణాలు అర్పించారు. అయినా కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చరిత్ర చట్టాలను ఉపసంహరించేటువంటి చర్యలు కానీ చర్చలు కానీ జరగలేదు. దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్లో లక్నికపూర్ జిల్లాలో ఉన్న 3వ తారీఖు ఈ కేంద్ర మినిస్టర్ అయినటువంటి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు అమిత్ మిశ్రా నెచ్చరిస్తూ ఉన్నాం. రైతాంగాన్ని దివాళా తీయించి ఉరిదీసే విధంగా ఉన్న కార్మికులను ఇబ్బందులు పాలు చేసే ఒక విధంగా ఉన్న నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఒత్తొత్త అరెస్టులతో ఈ ఉద్యమాలాగో ఒకటి కేంద్ర ప్రభుత్వం చట్టాలన్న వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఇంటి దారి పట్టాలి. అప్పుడు దాకా ఢిల్లీలో రైతాంగం ఆందోళన కొనసాగుతుంది, కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. వాటికి మద్దతుగా దేశవ్యాప్తంగా విస్తృతంగా విశాల మద్దతుతో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు మంగళగిరి టౌన్ రూరల్ అన్ని చోట్ల వామపక్ష నాయకులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. దీనివల్ల ఏం ఉపయోగం లేదు, ఈ తాటాకు చప్పలకు భయపడేది లేదు వామపక్షాలు. ఇటువంటి ఎన్నో చూసినాయి. మొత్తం మోడీ ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది. పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు అన్నీ విపరీతంగా పెంచుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈసారి నీకు ఇంటికి పోవడం తప్పదు, ఇంటి దారి పట్టిస్తారు, నీకు శంకరగిరి మాన్యాలు తప్పు అని చెప్పి హెచ్చరిస్తూ తక్షణం ఈ నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పి ఉపసంహరించుకునేదాకా వామపక్షాలు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటువంటి చట్టాలు, రైతాంగం యొక్క మూలుగల్ని పీల్చేటువంటి చట్టాలు, వీటికి వ్యతిరేకంగా ఈ చట్టాలు రద్దు చేయాలని దాదాపు సంవత్సర కాలం నుంచి రైతాంగం పెద్ద ఎత్తున దేశవ్యాప్తమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కార్మికుల చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయటాన్ని ఖండిస్తూ లేబర్ చట్టాలు పునరుద్ధరించాలని చెప్పి కార్మిక వర్గం సాగిస్తున్నటువంటి పోరాటాలు, దేశవ్యాప్తంగా బంధులు ఆందోళనలు పోరాటాలు జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. రైలు రకోలకి రైతులు సమాయత్తం అవుతుంటే ముందస్తు అరెస్టులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ వామపక్ష నాయకులందరినీ కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చట్టాలు 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకుని గత సంవత్సర కాలం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళు ఒక్కసారి కూడా చర్చలకు పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోమని మాత్రమే వాళ్ళు కోరుతూ ఉన్నారు. దీనివల్ల రైతులకి అట్లాగే ప్రజానీకానికి కూడా రాబోయే కాలంలో అనేక ఇబ్బందులు అనేక నిత్యావసరాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వెనక్కి తీసుకోమంటున్నారు. కానీ వీటిని వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. దీని మీద ఈ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇంకా ప్రజా సంఘాలన్నీ కూడా ఈ పోరాడతాయని చెప్పేసి అని అట్లాగే ఈ అరెస్టుల్ని అక్రమ అరెస్టుల్ని ఈ ఇంతటితో ఆపలేరని చెప్పేసి అని ఈ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము ఇంకా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.